పటం చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పలువురికి టీఆర్ఎస్ నాయకులు సాయి త్రిశూల్ సేవా సమితి అధినేత జైపాల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటం చెరువు సీఐ నరేష్ కుమార్ హాజరై నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇస్నాపూర్ గ్రామం ఒక మినీ ఇండియా అని, ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తన వంతు సహాయంగా రోజుకు 200 మంది కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ లాక్డౌన్ కు సహకరించాలని, ఇళ్లలోనే ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పటం చెరువు సీఐ నరేష్, టీఆర్ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి, యువసేన తదితరులు పాల్గొన్నారు. రెస్టారెంట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యం 150 మందికి బీద వరకు కూరగాయలు రైస్ పంపిణీ చేయడం జరుగుతుంది. నిరుపేద కుటుంబాలకు గౌరవనీయులు పటం చెరువు సీఐ గారు, సీఐ నరేష్ సార్ గారు వారి చేతుల మీద ప్రారంభం చేశాము. ఎవరికి దోచినంత వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ టైంలో మనం అందించే సహాయమే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ మినిమం సహాయం దొరక చాలా మంది పబ్లిక్ మీరు గమనిస్తూనే ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద, తర్వాత ఈ నేషనల్ హైవేస్ మీద నడుచుకుంటూ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దయచేసి ఇక్కడ ఉండే ఇండస్ట్రియల్ కార్మికులు ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ఇక్కడే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఖాళీ నడకను మాత్రం ఎవరు వెళ్ళొద్దు.